టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని, టీఆర్టీ నియామకాలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని టీవీవీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో టీఆర్టీ అభ్యర్థులు నిరసన తెలిపారు. గత 2 సంవత్సరాలుగా టీఆర్టీ నియామకాలలో జరుగుతున్న జాప్యం వల్ల సెలెక్ట్ అయిన అభ్యర్థులను నేటికీ విధుల్లోకి తీసుకోకుండా సెలెక్ట్ అయిన అభ్యర్థుల స్థానాల్లో వీవీలను పెట్టించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం, రేషనలైజేషన్ పేరిట పాఠశాలలను విలీనం చేస్తూ టీఆర్టీ అభ్యర్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని, తెలంగాణ వ్యాప్త 7 మంది అభ్యర్థులు మృతి చెందారని, అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సెలెక్ట్ అయిన టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు. అందులో భాగంగా ఈరోజు షాద్ నగర్లో చేస్తూ ఉన్నాం. దాదాపు 1 సంవత్సరం గడుస్తూ ఉన్నది. టీఆర్టీ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఉద్యోగ పరీక్షలు పెట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఉద్యోగ నియామకాలు చేయకపోవడం పట్ల మా అభిప్రాయం ఏంటంటే, ప్రభుత్వాలకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వ కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఈరోజు టీఆర్టీ నియామకాలు చేపట్టడం లేదు. వంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2015 సంబంధించినటువంటి సెలెక్టెడ్ అభ్యర్థిని గత 2017 అక్టోబర్ 21 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నెల వారీగా 2018 ఫిబ్రవరి 24 మార్చి 4 వరకు దశల వారీగా పరీక్షలు నిర్వహించి చిత్తచివరకు నవంబర్ 2018 సెలెక్టెడ్ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగాల అభ్యర్థులకు